ఫస్ట్ మీరు సినిమా గురించి మీ విషయస్ మీ మాటలు చెప్పేస్తే తర్వాత. హలో, అందరికీ నమస్కారం. చైతన్య ప్రెస్ మీట్ నుంచి వచ్చిన ప్రెస్ అందరికీ కూడా నమస్కారం. అక్కడ నుంచి వచ్చారని చెప్తున్నారు చాలామంది. అండ్ న్యూ ఏజ్ సినిమా, అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ న్యూ ఏజ్ అదే అంటూ ఉంటాను, న్యూ ఏజ్ అని. అండ్ పవన్ కుమార్ నాకు ఎప్పుడు సమంత కన్నా ముందే తెలుసు. ఒక క్రౌడ్ ఫండింగ్తో ఒక సినిమా తీసి దాన్ని ఒక పెద్ద హిట్ చేసి చేసిన మనిషి. అండ్ ఇట్ ఐ థింక్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ క్రౌడ్ ఫండెడ్ మూవీస్. యా, లూసియా, రైట్, ఇట్ వాజ్ ద ఫస్ట్ క్రౌడ్ ఫండెడ్ మూవీ. వెరీ టాలెంటెడ్ మ్యాన్ అండ్ ఈస్ ప్రూవింగ్ ఇట్ వన్స్ అగైన్. అండ్ ఐ హోప్ యూ డోంట్ సే ఇట్స్ ఎ యూ టర్న్ కమింగ్ బ్యాక్ టు సమంత. నో, ఇట్స్ గోయింగ్ అప్. నో యూ టర్న్స్ ఫర్ యూ. యూ టర్న్ ఇస్ ఓన్లీ ఫర్ ద ఫిలిం. ఆఫ్టర్ దిస్ యూ టర్న్ యూ మేక్ అనదర్ యూ టర్న్ అండ్ కీప్ గోయింగ్ అప్. ఈ సినిమా గురించి నేను చూడలేదు, ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూసిన కానీ చాలా చాలా బాగుంది. అండ్ శామ్ని అడిగాను, ఏంటమ్మా ట్రైలర్ చాలా బాగుంది ఎలా ఉంది అని. అండ్ షీ వాజ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ద ట్రైలర్. పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసి కథ అంతా మొదలుపెట్టింది సినిమా. ఏంటి ఇన్సిడెంట్ మీద స్టార్ట్ అయ్యి అదొక పజిల్ లాగా ఉండి సినిమా అంతా ఎప్పటికప్పుడు మన ఆడియన్స్ని గెస్ చేస్తూ ఉంది. తను కథ చెప్తుంటేనే నాకు అనిపించింది గెస్ చేయాలి, నెక్స్ట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఏం జరగబోతుంది, ఏం జరగబోతుంది అని. అండ్ హౌ ఇట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది. అండ్ ఐ డోంట్ కాల్ ఇట్ అ హారర్ ఫిలిం, థ్రిల్లర్ ఫిలిం, సూపర్ న్యాచురల్ ఫిలిం ఆర్ ఎనీథింగ్. ఆ సినిమా గురించి చెప్పేది వెరీ ఎంగ్రాసింగ్ అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అండ్ ఐఎమ్ ష్యూర్ పవన్ కుమార్ హెస్ డెల్ట్ విత్ ఇట్ వెరీ గుడ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ తన ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ మూలంగా. అండ్ అండ్ ఐఎమ్ ష్యూర్ సమంత అందరికీ తెలుసు, షీఈస్ జస్ట్ సర్ప్రైజింగ్ ఎవ్రీబడి. ఎవ్రీ టైమ్ ఒక కొత్త సినిమా వచ్చినప్పుడు తను సర్ప్రైజ్ చేస్తూనే ఉంది. నాకు ఫస్ట్ సినిమా ఏం మాయ చేసావో చూశాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమాలో ఎదుగుతూ పెరుగుతూ సర్ప్రైజ్ చేస్తూనే ఉంది. అండ్ హర్ సెలెక్షన్ ఆఫ్ స్టోరీస్, ఈ మధ్యన రంగస్థలం అనే సినిమాలో తన క్యారెక్టర్, ఇట్స్ రియలీ రియలీ గుడ్ హౌ షీ పోర్ట్రేట్. అండ్ అలాగే దాని తర్వాత జరిగిన సినిమాలు కూడా. అండ్ ఇప్పుడు నా యూ టర్న్ ట్రైలర్ చూస్తుంటేనే తన పర్ఫార్మెన్స్ కానీ అది కానీ కోడలు అని చెప్పట్లేదు. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ లైక్ అన్ యాక్టర్ వాచింగ్ ఇట్ ఫ్రమ్ ఫార్. అండ్ ఆ కర్మ సాంగ్, కర్మ థీమ్ సాంగ్ వాజ్ జస్ట్ అవుట్ స్టాండింగ్. అండ్ ద హోల్ థీమ్ అబౌట్ ఇట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుందని విన్నాను. ఐఎమ్ ఆల్ వెయిటింగ్ లైక్ పవన్ సెట్ టు సీ టుమారో. అండ్ బట్ రేపు ఏ సినిమా ఏ వార్త కోసం వెయిట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. నాగ చైతన్య శైలజ రెడ్డి అల్లుడు గురించి వెయిట్ చేయాలా, ఈ అమ్మాయి యూటర్న్ గురించి వెయిట్ చేయాలా, ఈ అమ్మాయి యూటర్న్ తమిళ్ గురించి వెయిట్ చేయాలా, ఇంకో తమిళ్ సినిమా కూడా ఉందంట. ఇది వచ్చేటప్పుడే కార్లో అడుగుతున్నాను, ఏమన్నా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కాలనుందా ఒకే రోజున మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్నామని. సో వెల్ సామ్, ఈ సినిమా ఈ మంత్లో నేను కూడా సినిమా రిలీజ్ చేస్తున్నాను ఆన్ సెప్టెంబర్ 27th. లెట్ ఇస్ ఆల్ హోప్ ద అకినేనీస్ హ్యావ్ అ వెరీ 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 గుడ్ గుడ్ మంత్. అండ్ ఐఎమ్ రియలీ విషింగ్ దట్ యూ టర్న్ ఒక పెద్ద సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే ఇటువంటి సినిమాలు, దిస్ ఈజ్ వాట్, ఈ సినిమాలే ద న్యూ జనరేషన్, యంగ్ జనరేషన్ వాళ్ళందరూ కోరుకునేది. క్లోజ్ టు రియాలిటీ బట్ లిటిల్ లార్జర్ దెన్ లైఫ్, బట్ నమ్మదగినగా ఉండాలి. అండ్ లాస్ట్ 3-4 మంత్స్లో హిట్ అయిన సినిమాలన్నీ చూస్తుంటే దాట్స్ ద రిజల్ట్ కమింగ్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ష్యూర్, వెరీ వెరీ ష్యూర్ దట్ యూ టర్న్ విల్ గివ్ అ వెరీ వెరీ పాజిటివ్ రిజల్ట్. అండ్ సిల్వర్ స్క్రీన్ ప్రొడ్యూసర్స్, ఐ హర్డ్ ఇట్స్ మీ ఫస్ట్ వెంచర్ అని. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ సమంత ఇప్పుడే అంటుంది అక్కడ కూర్చున్నప్పుడు, ప్రమోషన్స్ బ్రహ్మాండంగా చేస్తున్నారని. అండ్ షీ వాజ్ వరీడ్, ప్రమోషన్స్ చేస్తున్నారు దీనికి తిరిగి డబ్బు వస్తుందా లేదా అని. అండ్ నేను అన్నాను, ఇది డబ్బు కాదు, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్.
It's an investment for their production, that they're good producers, for films they will back. And adi, it will go a long way. And I wish you all the best. And I wish all the team of U-turn and everybody all the best. Samantha, hit it again. Rock. Thank you. Thank you, sir. Thank you.